డిఎస్సిపై కొనసాగుతున్న ఉత్కంఠ. వెబ్సైట్లో పరీక్షల షెడ్యూల్, ఒకే రోజు రెండు పరీక్షలపై అధికారులు సమర్థన. ఆందోళనలో అభ్యర్థులు, జంబో డిఎస్సికి పెరుగుతున్న మద్దతు. వివరాల్లోకి వెళ్తే డిఎస్సి 2018 సర్వత్రా ఉత్కంఠం కొనసాగుతుంది. అటు అభ్యర్థులు జంబో డిఎస్సి కోసం ఉద్యమ పాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నిరసనలు ఓరెత్తుతున్నాయి. ఇటు అధికారులు అదే స్పీడ్తో దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసి ఆన్లైన్ పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఆవేదనలని, విన్నపాలని ఖాతారు చేయకుండా ఏకపక్ష వైఖరితో ప్రభుత్వం ముందుకెళ్లడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పోస్టులతో ఉన్న ఈ డిఎస్సి మాకొద్దని, జంబో డిఎస్సి ప్రకటించాలని, పరీక్షల షెడ్యూల్ పొడిగించాలనే ప్రధాన డిమాండ్లతో డిఎస్సి అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు. వారి దశల వారీగా వారికి మద్దతు లభిస్తుంది. ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా వాళ్ళకి లభిస్తుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వ తప్పిదాల్ని ఎత్తుచూపుతున్నారు. 4.5 ఏళ్ల తర్వాత డిఎస్సి ఇవ్వడంపై కూడా తప్పుపట్టడం జరిగింది. అది కూడా అత్యవసర పోస్టులతో ఇవ్వడం అనేది దాన్ని తప్పుపట్టడం జరిగింది. జంబో డిఎస్సి కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని డిఎస్సి అభ్యర్థులు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ నుండి డిఎస్సికి దరఖాస్తు చేసిన అభ్యర్థులంతా ఆన్లైన్లో జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. 4-5 పోస్టులకు దరఖాస్తు చేసిన వారు ఒకే రోజు ఉదయం మధ్యాహ్నం సెషన్లు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల తాము అసౌకర్యానికి గురవుతామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షకు ముందు కనీసం 1-2 రోజులు గడువు సైతం ఇవ్వలేదని పేర్కొంటున్నారు. విస్తృతంగా ఉన్న డిఎస్సి సిలబస్ను 4 రోజుల్లో సన్నద్ధం కావడం అభ్యర్థులకు కష్టతరంగా మారిందని తెలియచేశారు. ఒకే రోజు ఒకే అభ్యర్థికి 2 పరీక్షలు లేకుండా చూడాలని కోరుతున్నారు. పరీక్షా కేంద్రాల జాబితాను వెబ్సైట్లో నుండి తొలగించడంపై అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక సోమవారం సాయంత్రం వరకు వాటిని అందుబాటులో ఉంచలేదు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలని ఎంపిక చేశారు. అయితే దీన్ని సమర్థించుకున్న పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి, డిఎస్సి పరీక్షల కేంద్రాల ఎంపిక పరీక్షలో భాగంగా అభ్యర్థులకు ఒకే రోజు వేరువేరు సెషన్లలో 2 పరీక్షలు నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఒకే సెంటర్లో ఉదయం స్కూల్ అసిస్టెంట్ తెలుగు, మధ్యాహ్నం పీజీటీ తెలుగు పరీక్షల్ని నిర్వహిస్తామని, దీనిపై 2 పరీక్షలు రాసే అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ఒకే రోజు వారికి 2 పరీక్షలు వేరువేరు సెషన్లో ఉంటాయని వివరించారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, పీజీటీ తెలుగు అర్హతలలో ఎలాంటి తేడాలు లేవని, అందుకనే ఒకే రోజున 2 సెషన్లలో ఒకే పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు ఉదయం మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వెబ్సైట్ ఆప్షన్లలో అభ్యర్థులు ఉదయం 1 పరీక్షా కేంద్రాన్ని, మధ్యాహ్నం 1 పరీక్షా కేంద్రం ఎంచుకున్నట్లయితే అలాంటి వారికి ఒకే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో 2 పరీక్షలు రాసేవారు ఒకే సెంటర్లో రాయడానికి వీలుందని సంధ్యారాణి గారు తెలియచేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది సరైన పద్ధతి కాదని డిఎస్సి అభ్యర్థులు వెల్లడిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఫ్రెండ్స్.